महबूबाबाद जिला केंद्रంలో ఓ వృద్ధురాలు గుండు గీయించుకుని అంబేద్కర్ విగ్రహం ఎదుట వినూత్న నిరసన చేపట్టింది కన్నతల్లిని మోసం చేసి డబ్బులు కాజేసిన పెద్ద కుమారుడి నుంచి తిరిగి డబ్బులను ఇప్పించాలని కోరుకుంటుంది కన్న కుమారుడే తల్లిని మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది महबूबाबाद जिला केंद्रంలోని సిగ్నల్ కాలనీకి చెందిన కడారి సరోజిని తొర్రూరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్ గా పనిచేస్తుంది 16 ఏళ్ల క్రితం భర్త ఉపలయ్య మృతితో భర్త ఉద్యోగం చేస్తున్న ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పిల్లలందర్ని పోషించి పెళ్లిళ్లు చేసిన ఆమెను సొంత పెద్ద కుమారుడే మోసం చేశాడు ఇటివల ప్రమాదవశాత్తు ఆమె కాలు విరిగి అనారోగ్యానికి గురైంది పెద్ద కుమారుడు రామకృష్ణ కోడలు శిరీషాలు బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లి కొద్ది రోజులు సపర్యాలు చేశారు ఇటివల ఆసుపత్రి ఖర్చులు నమ్మించి తన ఉద్యోగం నుండి 12,40,000 రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకుని కొట్టి వదిలిపెట్టి పారిపోయారని ప్రస్తుతం వైద్య ఖర్చులకు డబ్బులు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు अनगूड़े ना से फस्ट कॉलेज पे प्रभुत्व जूनियर कॉलेज अंदर की वंदना दंड पेड़ता न्यायम चेयर नोरक ना कोड़कु ना पेद कोड़कु ना मोसम चेसिंडु 12,40,000 दीसुकोनी నన్ను మోసం చేసిండు ఎందుకు తీసుకున్నాడు అంటే ఇల్లు కొంచెం ఇంటి ముంగట గోడ కూలిపోయింది ఆ గోడను శుభ్రం చేస్తామ్మా నిన్ను మంచిగా చేపిస్తా నిన్ను పూలల్లా పెట్టి చూసుకుంటా అని అన్ని చెప్పిండు సరేనని 3 లక్షలు కాని నేను సంతకం పెట్టను తర్వాత ఏం చేసిండు 12 లక్షలు తీసుకున్నారు బయటపడ్డారు 12,40,000 జీతం తీసుకున్నారు బయటపడ్డారు
బయట వాడి ఇంత వరకు రాలే నాకు ఆరోగ్యం మంచిగా లేక నాకు షుగర్ వచ్చి చేతులు కాళ్ళు పొక్కులు వచ్చినా కూడా ఒక్క 20,000 ఇయ్యమన్నా కూడా పెద్ద మనిషి తోడు చెప్పించనే డబ్బులు ఎక్కడ ఇవ్వాలి బ్యాంక్ లోన్ తీసిండు పర్సనల్ లోన్ తీసిండు పర్సనల్ లోన్ తీసుకున్నారు కతం బయట పడ్డారు ఒక 20 రోజులు నన్ను మంచిగా చూసుకున్నారు కాలు ఇరిగిన కాంచి మంచిగా చూసుకున్నారు కతం బయట పడ్డారు ఆ పైసలు రాగానే జూలై 10 అంత 14 తారీఖు వచ్చినాయి డబ్బులు రాగానే అవి తీసుకున్నారు బయట పడ్డారు వచ్చిన అయ్యా మీ కాలు ముక్త మీరే నాకు దిక్కు మీరే నాకు అండ నాకు ఇవ్వలేరు నా అవ్వగారిని నా చుట్ట పక్కల వాళ్ళని కూడా ఇవ్వాలని కూడా దగ్గర రాకుండా ఫోన్ చేసి చెప్పిల్లు నేను మాటలు తిట్టినాని అవి అన్ని చేసి చెప్పిల్లు ఎవ్వరు కూడా నన్ను చూస్తలేరు నేను కాలు ఇరిగల్లా పడితే గుండా నిన్న పొద్దుగాల గీకించుకున్నా నాకు ఇక ఉంచుకోవాలని అనిపించలే నా కొడుకే లేనప్పుడు నాకెందుకు నన్ను ఇంత అన్యాయం చేసినాక నాకెందుకు అనుకున్నాక గుండు గీకించుకున్నా